హాయ్ ఫ్రెండ్స్, బైబిల్ హిస్టరీకి మీ అందరికి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు అగ్ని, మంటలు, నిప్పు అని ఒక ప్రత్యేక వీడియోని మీకు పరిచయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ హిస్టరీస్ ఇన్ ద బైబిల్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మనలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని విన్నవించుకుంటున్నాను. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వీడియో చూడాలని మనవి చేస్తున్నాను. అగ్ని, మంటలు, నిప్పు ఈ మూడు పదాల్లో అర్థం ఒకటే. కృత్రిమంగా నిప్పు తయారు చేయడం రాతియుగం నుంచి మానవ జాతికి తెలుసు. మళ్ళీ మళ్ళీ ముట్టించుకోవడానికి ఎంతో శ్రమ తీసుకునేవారు. ఇస్సాకును బలి ఇవ్వటానికి అబ్రహాం వెళ్ళినప్పుడు మండే నిప్పును తనతో పాటు తీసుకుని వెళ్ళినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సందర్భాన్ని ఆదికాండం 22:6 చదివితే మనకు అర్థమవుతుంది. కొన్ని శతాబ్దాల తర్వాత కూడా ఈ పద్ధతి గృహాల్లో సర్వసాధారణంగా ఉన్నట్లు యెషయా గ్రంథం 30:14 బట్టి మనకు తెలుస్తుంది. కర్రలను రాపిడి చేసి కానీ, చెక్కుముక్కు రాతిని ఇనుము మీద కొట్టి కానీ నిప్పును తయారు చేసుకునేవారు. వంట చేయడానికి, వెచ్చదానానికి, తగలపెట్టడానికి మాత్రమే కాక నిప్పుకు మత సంబంధమైన ప్రాధాన్యత కూడా ఉంది. ప్రత్యక్ష గుడారములను, దేవాలయం బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూ ఉండేది. ఈ విషయాన్ని లేవియా కాండం 6:13 మనం చూడవచ్చు. ఆయా సందర్భాలలో పిల్లల్ని అగ్నిగుణంలో దాటించేవారు. కేవలం వారిని చంపడానికే అనుకుని అవసరం లేదు. ఆ విధంగా పిల్లల్ని కానాను అన్ని దేవత అయిన మొలికకు ప్రతిష్ఠించేవారు. ఈ సందర్భాన్ని 2 రాజుల గ్రంథం 16:3 మనం చూడవచ్చు. అగ్ని కొన్నిసార్లు దేవుని సన్నిధికి సూచనగా ఉంది. ఈ విషయాన్ని నిర్గమకాండం 3:2 చూడవచ్చు. ఇదే అగ్ని కొన్నిసార్లు పవిత్రత కూడా సాదృశ్యంగా ఉంది. ద్వితీయోపదేశకాండం 4:24 పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇదే అగ్ని కొన్నిసార్లు పాపంపై ఆయనకున్న ఉగ్రతను కూడా సూచిస్తుంది. యెషయా గ్రంథం 66:15 ఈ సందర్భాన్ని మనం చూడవచ్చు. అగ్ని పాత్ర అనే విషయం కూడా మనం ప్రత్యక్ష గుడారం ఎందు చూడవచ్చు. ఆ అగ్నికి ఒక ప్రత్యేక పాత్ర ఉన్నట్లు మనం గమనించవచ్చు. ప్రత్యక్ష గుడారంలోను, దేవాలయంలోను ఉపయోగించిన గిన్నె దీపాల్లో కాలిన ఒత్తులను ఉంచడానికి, బంగారు గిన్నెలను బలిపీఠం మీద నిప్పులను ఎత్తడానికి ఇత్తడి గిన్నెలను వాడతారు. ఇది ధూపార్తి లాంటిదే. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక ఆసక్తికరమైన టాపిక్తో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. బాయ్ బాయ్ అండ్ బీ బ్లెస్డ్.